ఒమిక్రాన్ టెన్షన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరోసారి కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే 100 రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాదు మాస్క్ లేని వారిని దుకాణాలకు రానిచ్చే యాజమాన్యాలకు 10,000 నుంచి 25,000 మధ్య జరిమానా వేస్తారు. అలాగే 2 రోజుల పాటు ఆయా వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయాల్సి ఉంటుంది. తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, మరి మాస్క్ లేనిదే ఎవరైనా తిరిగితే వాళ్ళకి చలనాలతో పాటు, అలాగే ఆ షాప్ వాళ్ళకు కూడా ఎవరైనా షాప్లో కనుమనిస్తే షాప్ యాజమాన్యానికి కూడా ఇప్పుడు చలన విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. మరి తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి ఏపీలో? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 100 నుంచి 150 మధ్య కేసులు ప్రతిరోజు నమోదవుతున్న నేపథ్యంలో మరోపక్క కోవిడ్ కి సంబంధించిన కొత్త వేగు కూడా వస్తుందనేది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తి నివారణకు మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం అట్లాగే డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలనేది కూడా ఏపీ వైద్య శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మాస్కులు మాత్రం కంపల్సరీ చేశారు. మాస్కులు బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా ధరించాలి. ధరించకపోతే 100 రూపాయలతో పాటు మాస్క్ లేని వారికి కూడా ఖచ్చితంగా కఠినంగా ఉండాలని కూడా కింద స్థాయి అధికారులు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దుకాణాలకి, దేశంలో వాణిజ్య సముదాయాలకు వెళ్లే కస్టమర్లు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించకపోతే యాజమాన్యాలు, ఆ దుకాణానికి సంబంధించిన దుకాణదారులు మాత్రం ఖచ్చితంగా కస్టమర్ల లోపలికి అనుమతించకూడదు అనేది మాత్రం స్పష్టంగా ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. దాంతోపాటు నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు, అట్లాగే వాణిజ్య ప్రదేశాలకు 10,000 నుంచి 25,000 వరకు కూడా జరిమానాతో పాటు సంస్థలను 2 రోజుల పాటు మూసివేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జరిగింది. తొలి విడతగా హెచ్చరికలు జారీ చేస్తారు. హెచ్చరికలు పాటించకపోతే ఆ వాణిజ్య దుకాణాలు ఆ తర్వాత 10,000 నుంచి 25,000 వరకు కూడా జరిమానా విధిస్తారు. అయినా సరే వాళ్ళు పూర్తి స్థాయిలోని నిబంధనలు పాటించకపోతే ఇక 2 రోజుల పాటు మూసివేసే దిశ కూడా చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఉల్లంఘనపై ప్రజలు వాట్సాప్ నంబర్లు కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 8010968295 నంబర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం తన కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి కొత్త వేరియంట్ వస్తుంది, మరోపక్క ఇతర దేశాల నుంచి కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ వ్యాప్తి నివారణ చేయాలంటే ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ కొత్త మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ వెరీ మచ్.